మేడ్చల్ జిల్లా కాపర మండలం నమ్మిన తమ్ముడే నరకయాతనకు గురి చేస్తున్నాడని జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివాజీ నగర్ కాలనీ నివాసితులు జాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం 2014లో శివాజీ నగర్ కాలనీలోని ఇంటి నంబర్ 1297 గల 80 గజముల విస్తీర్ణం గల నివాస స్వగృహం స్థలాన్ని 7 లక్షలకు ఖరీదు చేసి జాన్సీ తన తమ్ముడు జనార్దన్ చారితో కలిసి ఇరువురు చెరిసగం డబ్బులు చెల్లించుకొని కొనుగోలు చేసి తన తమ్ముడిపై ఉన్న పూర్తి విశ్వాసంతో తమ్ముని పేరు మీద నోటరీ చేయించడం జరిగిందని వివరించింది. ఇప్పుడు తమ్ముడు నోటరీ తన పేరు మీద ఉందని, మమతాను రాగాలు మర్చి 80 గజాల స్థలం నాదేనని, మా అక్క కిరాయికి ఉందని దుష్ప్రచారం చేస్తూ నమ్మక ద్రోహానికి ఒడికట్టి తనను నానా విధాలుగా నరకయాతన గురి చేస్తున్నానని రోధిస్తూ ఆవేదన వ్యక్తం చెందింది. అక్క తమ్ముడు నేను కొనుక్కున్నా అక్క ఇల్లు అన్నదే, అందుకు తమ్ముడు వచ్చి దెబ్బలాడుతున్నాడు అక్క, నేను బాధపడుతుంది, ఆమె నాకు 7 సంవత్సరాలు తెలుసు. కానీ ఆవిడది అనుకున్న ఇల్లు మొన్న తమ్ముడు అక్కడ గుడి దగ్గర పంచాయతీ ఆఫీస్ కడప కేకేసుకుని వెళ్ళాము. కానీ ఇద్దరికి న్యాయం చేయండి, ఇద్దరికి ఆవిడకి నత్త గజలు ఈయనకి నత్త గజలు ఇచ్చి తెచ్చే. బాలాజీ నగర్లో ఫ్లాట్ కొనేటప్పుడు నా దగ్గర పైసలు ఉండే, నా బిడ్డ 3 లక్షలు ఉండే నా దగ్గర దాచుకుంది. మా అల్లుడు మంచోడు కాకుండా అమ్మ నీ దగ్గర ఉంచుకొని ఉంచింది. అయితే ఆ 3 లక్షలు నా దగ్గర 1 లక్ష ఉన్నాక ఇచ్చిన, 4 లక్షలు ఆయన 3 లక్షలు పెట్టిండు. ఎవరు పెట్టిండు 3 లక్షలు? మా కొడుకు పెట్టిండు. అలా 7 లక్షలు ఇచ్చి ఫ్లాట్ కొన్నాము. కొన్నాక కొన్ని రోజుల తర్వాత నేను అమ్మ జాబ్ అయిపోతుంది, జాబ్ అయిపోయినాక నేను వస్తా, నేను వచ్చినా నేను కింద ఉంటాను, పైన ఉండు, ఇల్లు కట్టుకుందాం అక్క అని చెప్పిపోయిండు. పోయినాక ఇప్పుడు ఏం చేస్తుండవు, ఇప్పుడు నాకు కావాలి సొంతం, నీకు డబ్బులు లేవు, నువ్వు లేవు, నువ్వు బయటకు వెళ్ళి అని అంటుండే. అంటే అట్లెట్లు వెళ్తామో పైసలు ఇచ్చినాక నేను వెళ్ళాను నేను అన్న. అయితే బిడ్డనా? నా బిడ్డ అంటుంది, నేను అంటుంది, ఇద్దరం అంటున్నావు. అయితే ఏమైంది, నన్ను కొట్టిండు ఒక నాడు అన్న, నింటుంటే గుర్తు పెట్టిండు, ఇవాడ మీద గొలుసు గుంజుకొని గురి పెట్టుండు, గురి పెట్టుండు. మనవరాలు వచ్చి మా నాయనమ్మని కొడుతుంది, మా నాయనమ్మని కొడుతుంది అన్న, ఇద్దరు ఊరికొచ్చి అది కొడుకో, నీకేమైందిరా అట్లా కొడుతున్నా, ముసల్లాన్ని బాగా కష్టం చేస్తుంది, నీకు ఇక్కడ ఏర్పడలేదా అని తిట్టిండు. ఏంటంటే నేను అనుకుంటున్నాను పోలీస్ స్టేషన్కి పోతా, ఈ ముందకొట్టి ఇట్లా చేస్తున్నాను పోలీస్ స్టేషన్కి పోతాను. పోయినా పోయినాక పెద్ద మనుషులు అంటారు కదా, అమ్మ ఏమనుకోవాలని 10 రోజులు పోయిండు. 10 రోజులు పోయి ఈ లంచ్ తింటే ఈ లంచ్ ఉంటుందట, ఆ లంచ్ తింటే ఆ లంచ్ ఉంటుందట, నన్ను ఉండనిసలేదని ఊరంతా పురకారం చేసుకుంటుంది చుట్టాలకు అందరికి. వచ్చిండు, వస్తేనే అనగా ఒక రూమ్లు ఉంటా బిడ్డ, ఆయన ఫోన్ చేసుకోమని చెప్పిన, అట్లా చెప్తే వచ్చిండు. వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇక నన్ను పోలీస్ స్టేషన్ పట్టి ఇచ్చినాక నేను అన్నా కదా, నన్ను ఒక రూమ్లు ఉంటే నేను బాత్రూమ్ పోవాలి, నాకు నీళ్ళు లేవు ఏం లేవు, నేను ఎట్లుండాలి అంటే బాత్రూమ్ డోర్ వేసేసిండు, లాట్రిన్ పోనీయలేదు, బాత్రూమ్ పోనీయలేదు. మా కొడుకు నల్ల నీళ్ళు ముంచుకుంటుంటే మోటర్ వేసి నీళ్ళన్నీ తీసేస్తాడు, అందుకో చిన్నగా అందుకుంటుంటే నల్ల నూతేసి మూత పెడతా, అలా నూతేసి మూత పెడతా లంచ్ ఎవడో.